వరంగల్ రూరల్ జిల్లా రాయపర్తి మండలం గన్నారం గ్రామంలో చేపట్టిన సీసీ రోడ్ల నిర్మాణం డంపింగ్ యార్డు వీధి లైట్లు ఈజీఎస్ పరిణామాల గురించి సూపర్ టీవీకి వివరించారు గ్రామ సర్పంచ్ కుక్కల భాస్కర్ పంచాయతీ కార్యదర్శి కరుణశ్రీ. తీసుకున్న సందర్భంగా వారికి శుభాకాంక్షలు. నా పేరు కుక్కల భాస్కర్, నేను గన్నారం గ్రామ సర్పంచ్, గ్రామం గన్నారం మండలం రాయపర్తి జిల్లా వరంగల్. నేను గెలిచినప్పటి నుండి గ్రామంలో మా పాలకవర్గం సహకారంతో 30 రోజుల ప్రణాళిక అయిపోయింది, 7 రోజుల ప్రణాళిక అయిపోయింది. ఇప్పటి వరకు మా గ్రామంలో 30 రోజుల ప్రణాళికలు అయితే రోడ్ల వెంబడి ఉన్న పిచ్చి మొక్కను తొలగించడం జరిగింది. అదేవిధంగా రోడ్డుకు ఇరువైపులా ఇటు జగ్గిపేట వరకు, ఇటు తిరుమలాపల్లి రోడ్ వరకు, రామారావు రోడ్ వరకు ఉన్నటువంటి ముండ్ల పొదలను జేసీబీ సాయంతో తొలగించడం జరిగింది. అదేవిధంగా విలేజ్లో ఉన్నటువంటి పిచ్చి మొక్కలను ఇటు డోజర్ తోటి ప్లస్ లేబర్ తోటి కూడా తీసివేయడం జరిగింది, డ్రైనేజీలు స్టాప్ చేయడం జరిగింది. అదేవిధంగా మన గ్రామంలో ఉన్నటువంటి అంతర్గత రోడ్లు ఎంపీపీ గారి సాయంతో మరియు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారి సాయంతో సీసీ రోడ్లు మనకు రెండిస్తే ఎంపీపీ గారు వాటిని ఒక 5 తెచ్చి మా గ్రామంలో సీసీ రోడ్లు వేయడం జరిగింది. అదేవిధంగా డంపింగ్ యార్డ్ కూడా కట్టడం జరిగి పూర్తయింది. అదేవిధంగా శ్మశానవాటిక కూడా చివరి దశలు ఉన్నది. ప్రకృతి వనం కూడా కొంత డిస్టర్బెన్స్ వల్ల అది కూడా దాదాపుగా అయ్యేదే, కాకపోతే కొంత డిస్టర్బెన్స్ వల్ల ఆగింది. దాన్ని కూడా సకాలంలో పూర్తి చేస్తాం చేయడం జరిగింది. అదేవిధంగా నర్సరీ కూడా అంతకుముందు లేకుండే మేము వచ్చినాకనే దాదాపు నేను అనుకుంటున్నా మన గ్రామంలో దాదాపుగా నేను వచ్చినాక ఒక 70-80 లక్షల వర్కులు కూడా చేయడం జరిగింది. మన ప్రభుత్వం శాంక్షన్ చేసిన ప్రతి నిధులను పాలకవర్గం సహకారంతోనే సక్రమంగా మేము ఖర్చు పెడుతూ ఆ అభివృద్ధికి తోడ్పడుతున్నాం. అలాగే మా ఎంపీడీఓ సార్ గారు రామ్మోహన్ రాచారి గారు ప్లస్ మా ఎంపీఓ సార్ రామ్మోహన్ గారు ఇద్దరు కూడా ప్రతి విషయంలో కార్యదర్శులకు అండదండగా ఉంటారు. నేను కొత్తగా అపాయింట్ అయినప్పటి నుంచి ఏ కొత్త పథకం వచ్చినా కూడా ఈ పథకాన్ని గ్రామంలో ఎలా అయితే మనం సక్రమంగా నిర్వర్తించగలుగుతామో దానికి సంబంధించిన గైడ్ లైన్స్ అన్ని వాళ్ళు ఎప్పటికప్పుడు అందిస్తారు.